వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలంలో దారుణం జరిగింది. 16 చింతల తండాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి కుటుంబ సభ్యులపై విచక్షణ రహితంగా తల్వార్తో దాడి చేశాడు. యువతి తల్లి స్పాట్లో చనిపోగా తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రైట్, ఆమె సోదరుడికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇద్దరిని నర్సంపేట హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. రైట్, ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ మనకు అందిస్తారు. అరుణ్, అక్షయ, వరంగల్లో దారుణం జరిగింది. ప్రేమికుడు తన ప్రేమికురాలు పూర్తిగా కుటుంబ సభ్యుల కారణంగా దూరం అవుతుందని కక్ష కట్టినటువంటి ప్రేమికుడు కుటుంబం ప్రేమికురాలు కుటుంబం మీద దాడి చేయడం జరిగింది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి నలుగురి మీద గాయపరచడం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు ఈ దాడిలో చనిపోగా వాళ్ళ అన్నయ్య ఎవరైతే ప్రేమికురాలు ఉన్నదో ఆవిడ కూడా గాయాల పాలైంది. ఉటాహుటిన వాళ్ళని వరంగల్ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి జరిగిన సమయంలో ఎంజీఎం ఆసుపత్రిలో సరైన చికిత్స అందుతుందో లేదో అంటూ భయపడినటువంటి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ హన్మకొండలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మదన్ లాల్ అలాగే దీపిక ఇద్దరు కూడా ప్రస్తుతం తీవ్ర గాయాలతో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అలాగే భానోతు శ్రీనివాస్, సుగుణ ఇద్దరు కూడా సుగుణ అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రేమికుడు దాడి చేసిన సమయంలో తీవ్రంగా గాయపడ్డటువంటి సుగుణ అక్కడే చనిపోయిన తర్వాత గాయాలతో ఉన్నటువంటి శ్రీనివాస్ను నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడికి తీసుకెళ్లే సమయంలోనే అతను చికిత్స ఆసుపత్రి చేరే టైంలోనే మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు అరుపులు కేకలు విన్న తర్వాత స్థానికులు గుర్తించి వెంటనే గాయాలతో ఉన్నటువంటి దీపికను మదన్ లాల్ని వరంగల్కి తరలించడం జరిగింది. వరంగల్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా ప్రేమికుడు చేసినటువంటి ఈ దాడి ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపుతుంది. ఎస్ఐ అరుణ్ కుమార్ చంద్రరావుపేట ఎస్ఐ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ కేసు నమోదు చేసుకుని పరిస్థితులు ఎవరు ఎలా ఏ ఆయుధంతో దాడి చేశాడు, దీనికి గల కారణాలు ఏంటి, ప్రేమ వ్యవహారమైన దీపికకు అలాగే నాగరాజు మధ్య కొంత 3 నెలల సహజీవనం చేసినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అదే సమయంలో కుటుంబం సభ్యులు ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం జరిగింది. దీంతో కోపం పెంచుకున్నటువంటి నాగరాజు వీరి మీద దాడి చేశాడనే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. గూడూరు మండలానికి చెందిన గుండేడు గ్రామానికి చెందిన మేకల నాగరాజు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు మొదట అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెన్నరావుపేట 16 చింతల తండాల్లో ఒక్కసారిగా కలకలమైతే రేగింది. ప్రేమికుడు ప్రేమోన్మాదంతో ఒక్కసారి దాడి చేయడం, గాఢ నిద్రలో ఉన్నటువంటి కుటుంబం మీద దాడికి పాల్పడిన నేపథ్యంలో కొంత గ్రామస్తులందరూ భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. నాగరాజు దాడికి పాల్పడ్డ ఒక నాగరాజే ఉన్నారా, ఆయనతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా అని పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం గాయపడ్డటువంటి దీపిక అలాగే మదన్ లాల్ ఇద్దరు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళని వరంగల్ తరలించారు, ఎంజీఎంకి తీసుకొచ్చారు. కానీ ఎంజీఎంలో పూర్తిగా వైద్యం అందుతుందో లేదో అనే భయంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా ఎస్ఐ పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. మిగిలిన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తున్నారు. అక్షయ్.